దేవుని వాక్యం చదువుకుందాం పరమగీతం అధ్యాయము ఏడాధ్యాయము ఆరోచనం నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు మా పరిశుద్ధుడువు పరిశుద్ధుడు గౌరపాత్రుడిని తండ్రి మీ వాక్యం వినడానికి మీ సన్నిధిలో నీ పిల్లల మేము కూడుకుని ఉండగా దేవా దేవుని చేత బోధింపడుతురు మాతో మాట్లాడండి వాక్యమైన యశసు ప్రభా నీ రూపం చూపండి వాక్యం వినగలిగిన ఆసక్తి శక్తి నాయన ఆశ దుప్పి నీటి వాగులు ఆశపడినట్లుగా నీ వాక్యం కొరకు ఆశపడే ఆశ క్రైస్తలందరికీ అనుగ్రహించండి నాయన ధర్మశాస్త్రములు ఆశ్చర్యకారులు చూసినట్టు మన తెరవండి బలహీనుడను నీ దోసులను సిలుచాటును మరుగుచూసుకుని నాతో మాతో మాట్లాడండి ప్రభా ఈ కడపట్నంలో బైబిల్ మిషను వాక్య సేవకుడుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నీ సేవలు వాడుకుంటున్నావు మరొకసారి వాడుకోండి నీ సింహాసనం నుండి వాక్యం అందించు తండ్రి ఆనాడు సేనాకొండ మీదకి వచ్చినట్టు ఈ మా దేవునిషాలు సేనాకొండకు రండి నీ పిల్లలతో మీరు మాట్లాడమని మా యొక్క మంచి బోధకుడు నేసే నా మమ్మనా వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె కూడి వచ్చిన దేవుని సంగమా దైవకృప మీకు తోడై ఉండును గాక నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో కనుక దేవుడు యేసుప్రభు వారికి ఆనందం కలిగించేది ఏమిటి ఏ రోజైనా నువ్వు ప్రశ్నించుకున్నావా ప్రభు నేను అడిగిందల్లా ఇస్తా నన్ను ఆనందింపజేస్తా ఆనందకరమైన జీవితం దైవజనుడు దేవదాయి గారి పాట రాశారు ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యదింపబడినది కనుక మనకి దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆనందింపజేస్తున్నాడు నా మందిరములో ఉన్నటువంటి ఆ ప్రవాహము చేత మిమ్మల్ని ఆనందింపచేస్తాను దేవుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని పిల్లల్ని ఆనందింప చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ మరి నువ్వు దేవుణ్ణి ఆనందింపజేస్తున్నావా నా సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఆనందింప చేయడానికి మనం ఏం చేయాలి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం భక్తిహీనులు అర్పించి బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం కనుక దేవుడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆనందం కలుగుతుంది అయితే ప్రార్థన చేసే నీలో ఏముండాలా యథార్థత ఉండాలా యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అది దినవృత్తాంతములు అంటున్నాడు నా ఎడల గల గలవారిని బలపరుచుటకై విహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది కనుక ప్రార్థన చేసే నీలో యథార్థత ఉండాల కపటము లేకుండా నిష్కపటమైన ప్రార్థన పౌలంటాడు పవిత్రమైన హృదయం నుండి పవిత్రమైన హృదయం మంచి మనస్సాక్షి నిష్కపటమైన విశ్వాసము నుండి వచ్చే ప్రేమ కనుక ప్రార్థనలో కపటం ఉండకూడదు కనుక మరి ఈ కరోనా వ్యాధి పోవడానికి ప్రభు చెప్పిన దేవుభక్తి ప్రార్థన చెయ్యాలి ఈ వ్యాధి మరణాంతకరమైన వ్యాధి మరణము కొట్టివేసి ప్రార్థన చెప్పాడు దైవజనుడు దేవదాస్ అయ్యి గారు కనుక ఈ మరణం అనేది నీకు కానీ నీ భార్యకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ కుటుంబానికి కానీ రాకూడదు అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి మరి బైబిల్ గ్రంథంలో ఈ మరణము రాకుండా ఎంతోమంది ప్రార్థన చేశారు యాకోబు పరిచేసిన ప్రార్థన చూద్దాం ఆదికారం ముప్పై రెండో దాయము పదకొండవ వచ్చిన చూద్దాం నా సహోదరుడైన యాసాబు చేతు నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను కానీ మరణకరమైన కరోనా వ్యాధికి భయపడి కోట్ల మంది ఇళ్లల్లో ఉన్నారు భయపడుతున్నారు కనుక యాకోబుకు కూడా ఆయన జీవితంలో ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి వచ్చింది తన అన్న నాలుగొందల మందిని తీసుకుని చంపడానికి వస్తున్నాడని భయపడిన వాడై దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నాన్న చంపుతాడేమో నేను భయపడుతున్నానని భార్య పిల్లల్ని పంపి అబేకు రేపు కాడ రాత్రంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అక్కడ దైవ ప్రత్యక్షత పొందిన వాడై పగలో పగతో ఉన్న అన్న హృదయంలో దేవుడు ప్రేమ కలిగించాడు ఒకరిని ప్రవర్తన ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే శత్రువులు మిత్రులుగా చేస్తాడని వాక్యంలో ఉంది కనుక దేవుని బిడ్డ మరి ప్రార్థన చెయ్యాలి మొత్తం ఆరు ఆరులో నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి ఇప్పుడే ప్రార్థన చేసేటప్పుడు మరలా ప్రార్థన చేసేటప్పుడు అన్లా యేసు ప్రభు ప్రజెంట్ అని చెప్తున్నా నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయనప్పుడు కనుక ఈ యొక్క మరణకరమైనటువంటి వ్యాధి పోవడానికి జబ్బు పోవడానికి ఇబ్బందులు పోవడానికి నువ్వు వినే భయంకరమైనటువంటి వార్తలకు భయపడకుండా ఉండడానికి ప్రార్థన కావాలి ప్రార్థన నీకు గుండె ధైర్యం ఇస్తుంది సింహపు గుండె ఇస్తుంది ప్రార్థన చేసేవారు భయపడరు దేనికి భయపడరు ఎవరికీ భయపడరు ప్రార్థనలు చేయని క్రైస్తవులు భయపడాలా భయపడతారు కనుక ప్రార్థనలు చేసేటువంటి స్థితి మనం కలిగి ఉండాలా దేవునికి దేవునికి ఆనందం కలిగించేది ఏంటి నువ్వు యథార్థ హృదయముతో ప్రార్థన చేయటము గంటసేపు చేస్తున్నావా ఒక గంటన్న చేస్తున్నావా గంట ప్రార్థన చేసి చూడు నీలో ప్రార్థనాత్మ ప్రార్థనాత్మ దిగుతాడు కనుక ప్రార్థన చేసినప్పుడు మరి ఎంత కన్నీటితో మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు మహా దుఃఖముతో రోదనతో ఏడుపుతో ఈదులేని వారు చేసినప్పుడు మరణ శాసనం వచ్చేసింది వారు అలా మున్నీరుగా ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు యథార్థ హృదయంతో వారు శత్రువుల మీదకే దేవుడు మరణాన్ని తిప్పేసి శత్రువులు లేకుండా చేసి దేవుడు వారిని ఆనందింపజేసాడు కనుక వారు ప్రతి ఏటా పూరిం అనే పండగ చేసుకుంటా ఉన్నారు ఇస్తేరి కాలంలోని యుధులు కనుక దేవుని బిడ్డ దేవుణ్ణి ఆనందింప చేయాలంటే ప్రార్థన చెయ్యాలా రెండోది ప్రభుని అడిగినప్పుడు ప్రభు స్వరంతో చెప్పారు సంతోష పెట్టాలంటే ఏం చేయాలా నేను ఆనంద పెట్టాలంటే ఏం చేయాలా స్థుతులు చెల్లించాలా యేసుప్రభ వారు ఆ మట్లాదివారం రోజు ఆయన గార్ధాబాసునుడే వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ తన కుమారుణ్ణి ఆనందింపజేయడానికి ఏం చేశాడో చూద్దాం వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను జనం కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటా స్తోత్రము సిద్ధింప చేసి తిని అని మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి కనుక తండ్రిని దేవుడు చిన్నపిల్లలతో ఏసుప్రభు వారిని స్థుతింపజేసాడు ఆ పిల్లలు ఏసుప్రభును స్థుతించారు స్థుతులు చెల్లించారు కనుక ప్రభు వారికి ఆనందం కలిగింది కనుక ఆయన ఆనందింప చెయ్యాలంటే నువ్వు యథార్థ వృత్తితో ప్రార్థన చెయ్యాలా ప్రతి దినం ఆయన స్థుతించాలా మూడోది ఆయన దేవుడు ఎందుకు ఎలాగ ఆనందిస్తాడో చూద్దాం గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చూ విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇక నుండి దేశంలో గురించి చెప్పబడదు ఎప్సీబా అని నీకును జోలా అని నీ భూమికి నీ పేళ్లు పెట్టబడిను నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు కనుక దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు ఇక రెండు విషయాలు చెప్తున్నాడు నువ్వు దేవునికి ఇష్టురాలుగా ఇష్టడుగా ఉన్నప్పుడు రెండవది నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తానని చెప్తా ఉన్నాడు దావిది విషయంలో దేవుడు ఆనందించేవాడు నా ఇష్టానుసారమైన మనసు గలవాడు ఈయన నా ప్రియకుమారుడు ఎందుకు నేను ఆనందించుచున్నాను యేసు ప్రభు గురించి చెప్పాడు దేవుడు కనుక దేవుణ్ణి ఆనందింప చేయాలంటే నీ ఇష్టం కొట్టేసుకుని దేవుని ఇష్టము చెయ్యాల దైవజనుడు దేవదాసయ్య గారు పాట రాశారు నా ఇష్టం ఇదిగో ప్రభ నీ ఇష్టముగా చెయ్యి ఇది నా ఇష్టము కాదు నీ ఇష్టము నెరవేర్చే హృదయాన్ని నాకి వందకి ఎంతమంది వారి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు కనుక అబ్రహాము దేవుని ఇష్టం నెరవేర్చాడు తన కుమారుని బలిచ్చుటలో అందుకే అనేక జనములకు తండ్రిని పేరు ఏ కాలములైనా కూడా నీవు దేవునికి ఇష్టురాలుగా ఇష్టడువుగా జీవించినప్పుడే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు అని ఆనందిస్తాడు రెండో పరిశుద్ధ ప్రవర్తన పరిశుద్ధ జీవితం ప్రతివ్రత భీలా అంటే ప్రతిభ్రత పరిశుద్ధురాలు పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు ఆయన ఆనందిస్తాడు అందుకే అంటున్నాడు ఆనందకరమైన వాటిలో నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో అంటే నువ్వు ప్రార్థన యథార్థురతంతో ప్రార్థన చేసి నన్ను ఆనందింప చేసావు మరి నాకు ప్రతి దినము ప్రతి విషయములో ప్రతి అపకార నివారణకు స్థుతించావు ఉపకారానికి స్థుతించావు కనుక నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నా నా నీ ఇష్టం కొట్టేసుకుని నా ఇష్టం చేస్తున్నావు పాపం వైపు వెళ్ళకుండా పరిశుద్ధత పరిశుద్ధ ప్రవర్తన పరిశుద్ధ జీవితమును కాపాడుకుంటున్నావు కనుక నన్ను ఆనందిం చేస్తాను ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరవతివై ఉన్నావు సౌందర్యవతురాలు ఉన్నావు శరీర సంబంధం కాదు ఆత్మ సంబంధమైనటువంటి ఆ సౌందర్యం గురించి స్ప్రు చెప్తా ఉన్నాడు ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం సంపాదించాలా కీర్తనల గ్రంథము నలభై ఐదు పదకొండవ వచ్చిన చూద్దాం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము కానీ యేసుప్రభ వారు సార్వత్రిక సంఘంలో ఉన్న కోట్ల మంది క్రైస్తవుల యొక్క ఆత్మీయ సౌందర్యమును కోరినవాడు ఆయనకి నమస్కరించము అంతరంగ సౌందర్యముందా అంతరంగములో కురిపోయి ఉన్నావా నీ స్వరూపం పోయి కురుపి అయిపోయావా పాపము ద్వారా అంతరంగ సౌందర్యం పోయి కురిపోయిపోతున్నారు ఆదామవలు పాపం చేసి దిగంబరులైపోయారు కనుక ఆత్మ సంబంధమైన దిగంబరులు ఉన్నారు ప్రణ ప్రణగ్రంథములను దిగంబరుడు మనము ఆయన కోరే అంతరంగ సౌందర్యాన్ని సంపాదించాల అది ఎలా వస్తుంది పరమగీతంలోనూ చూద్దాం మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం ఎలుషులేము కుమార్తెలరా నేను నెలని దాననైనను సౌందర్యవంతురాలను నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను శరీరం యొక్క నలుపు గురించి చెప్పటం లేదు శ్రమలు అనే నలుపు గురించి చెప్తా ఉంది ఇక్కడ పెళ్లి కుమార్తె నాకు వచ్చిన శ్రమలనే నలుపును బట్టి మీరు నన్ను చిన్నచూపు చూడకండి దౌదాసాయి గారు పాట రాశారు భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులని అనవద్దు భక్తి పరుల శ్రమలకు ముందు ముందు బహుమానము దొరకగలదు కనుక నలుపునే శ్రమల్లో ఉంది కనుక నేను నల్లని దాన్ని అని మీరు అనద్దు లోపల సౌందర్యం పోలేదు ఎంత శ్రమలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా మరణం వచ్చినా నేను నా పరిశుద్ధతను పాడు చేసుకోను పాపం వైపు చూడను దేవుడి మీద హృదయం కట్టిన పరుచుకొని మరలా నేను విడిచిన పాపం చెయ్యను పాపములు పడిపోను పోగొట్టుకోను కనుక నలుపు శ్రమలు ఈ శ్రమల ద్వారానే అంతరంగ సౌందర్యం వస్తూ ఉంది వాక్యములు చూద్దాం ఐదో అధ్యాయం పదో వచనం మహాక్షామము వలన మా చర్మము పొయ్యవలే నలుపెక్కెను మహాకరువు దేవుని మాట విన్నప్పుడు నెపకజ్ఞరు ఆ యొక్క యూదారాజ్యాన్ని మరి శత్రుల దండుతో చుట్టేసినప్పుడు వారికి ఆహారము లేదు కరువు కాదు మహాకరువు మహాక్షామము వలన ఆహారము లేక మరి బంగారు ఛాయగలిగినటువంటి మా శరీరాలు నలుపెక్కువైపోయి నల్లగా మారిపోయి మా చర్మం మా మీద నుంచి ఊడిపడిపోతుంది ఎంత శ్రమ ఈరోజు ప్రపంచానికి ఎంత శ్రమ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక అవసరతలు ఆహారలేమి ఇన్ని కోట్ల మందికి శ్రమ తినుము త్రాగుము సుఖించము భూలోకం మానవుల పాపం ఆకాశాన్ని అంటుతుంది ఇంతకుముందు దేవుడు చెప్పాడు ఆకాశాన్ని అంటుతుంది పాపం కనుక పాప ఫలితం కనుక మహాక్షేమం కనుక ఇన్ని ఇబ్బందులు శ్రమలు కష్టాలు కరువు ఆహారలేమి కలిగినప్పుడు అంతరంగ సౌందర్యం పోగొట్టుకోలా ఇరిమియా కొంతమంది భక్తులు అంతరంగ సౌందర్యాన్ని పోగొట్టుకోలే అదే పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు కొరిందులకి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహారవచనం కావున మేము అధైర్ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరి పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు పద్దెనిమిది క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలగ చేస్తున్నది ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కనుక పౌలు శరీరం చిక్కిపోతుంది ఈరోజు దేవుని సేవ చేసేవారు లక్షలు కోట్ల మంది ఉన్నారు బోధకులు సేవకులు ఏసుప్రభు రాకడూరు ఎదురు చూచేవారు కోట్ల మంది ఉన్నారు మరి షుగర్ జబ్బు కానీ మరి గుండె జబ్బు కానీ కడుపు జబ్బు కానీ రక్తహీనత కానీ అనేక జబ్బులతో భక్తులైన వారు చిక్కిపోతున్నారు క్షీణించిపోతున్నారు అదే పావులు చెప్తున్నాడు మాకు సమయానికి ఆహారం దొరక్క నా శరీరంలో ఉన్న జబ్బులు బట్టి మేము చిక్కిపోతున్నాం మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు కానీ మా అంతరంగ పురుషుడు దినదినం వృద్ధి చెందుతున్నాడు అంతరంగ సౌందర్యం ఆత్మ బలముగా ఉంది చేయవలసిన ప్రార్థనలు చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం శృతులు చేస్తున్నాం సువార్త చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం దేవుని పని చేస్తున్నాం ఆత్మబలంగానే ఉంది కనుక శ్రమ గురించి చెప్తున్నాడు ఆయన క్షణ మాత్రం ఉండి మా చులకన శ్రమ అంతకంతకు మాకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేస్తున్నది కనుక అంతరంగ సౌందర్యం అంటే ఏమిటి అంతరంగ సౌందర్యం గురించి పేతురు అని చెప్తుండో చూద్దాం పేతురాసిన మధుర పత్రిక మూడో అధ్యాయము మూడోవచనం జడలు అల్లుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్యు వస్త్రములు ధరించుకున్నట్టునైనా విలపటి అలంకారం మీకు అలంకారం ఉండక సాధువైనట్టు మృదువైనట్యునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువైనది నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరముగా ఉన్నావు కనుక అంతరంగ సౌందర్యం గురించి పేదరు చెప్తున్నాడు మృదువైనట్టు సాధువైనట్టుయు మృదువైనట్ సాధువైనట్టుయు అంటే అహము లేకపోవడం గర్వము లేకుండా ఉండాలా మరి దేవుడు దేవోక్తి వచ్చింది మన దేశం గురించి రాయలసీమ గురించి రాష్ట్రం గురించి మనుషులు గర్వం విడిచిపెట్టే వరకు ఈ జబ్బు పోగొట్టనన్నాడు దేవుడి కరోనా జబ్బు ఎవరంటారు దేవుని మాట కనుక నువ్వు దేవుని బిడ్డవి వాక్యం వెంటనే ఒకవేళ ఉందేమో తీసేసుకో అప్పుడు జబ్బు నీ దగ్గర రాదు ఉన్నా పోతుంది కనుక అన్ని లేని వారి మాట వింటారా వినకపోతే జబ్బు పోదు కదా కనుక మనుషులైన వారు గర్వాన్ని ఇడిచిపెడితే జబ్బు తీసేస్తానంటున్నాడు దేవుడు క్రైస్తవులైన మనకు దేవుని పిల్ల మనకు దేవభక్తి కనుక అహము లేకపోవటం మరి దేవుని ఏడు ప్రధాన దేవదూతంలో లూసిఫర్ అనేవాడు ఆ ఏజ్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడో నీవు నీ సౌందర్యమును చూచి మనసులో గర్వించినవాడవై కనుక ఈ ప్రధాన దూతైన లూసిఫర్ వాను కొన్నటువంటి సౌందర్యాన్ని చూసి గర్వించాడు కనుక ఆ దేవదూతల్లోకములోంచి దేవుడు తోసేస్తే ఇవి మధ్యాకాశంలో ఉన్నాడు వాయుమండలాధిపతిగా ఉన్నాడు కనుక దేవుని వాక్యాలు కొని అర్థంగా గ్రంథం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చూద్దాం మేఘమండలం మీదకి ఎక్కుదను నన్ను సమానునిగా చేసుకుందని నీవు మనసులో అంటుకుంటువు కదా నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ఇది ప్రవచనం నెరవేరలేదు వాయుమండలంలో ఉన్నవాడు రెండవ రాకడలో భూమి మీదకు త్రోసివేయబడతాడు సాతానుడు ఏడేళ్ల శ్రమల తర్వాత అరమగద్దని యుద్ధములు ఓడిపోయి మట్లేని గోయిలోకి వెళ్ళిపోతాడు వెయ్యేళ్ళు తర్వాత ఆ గోగు మా గోగు అనే యుద్ధంలో ఓడిపోయి అగ్గిరిగుండంలో కాలివే కాలిపోతాడు అప్పుడు నెరవేరుతుంది చరణం ఈ వచ్చిన అప్పుడు నెరవేరుతుంది కనుక మనసులో గర్వించిన వాడై మరి రెండవ సమయాల గ్రంథం ఆరు ఇరవై రెండులో తను ఎంతో సౌందర్యవంతురాలని మీ కాలు గర్వించినదే తన భర్త అయిన చిన్న చూపు చూసింది మనసులో ఈన మందసం ఎదుట నాట్యం చేసినందుకు మరి విమర్శించినప్పుడు తండ్రిని దేవుడు ఆమె అహమును బట్టి గర్వాన్ని బట్టి జీవితంలో ఆమెకి పిల్లలు లేకుండా దేవుడు చేశాడు అహం లేకపోట వస్తీ కూడా అంతే తన కలిగిన అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి భర్త పిలిస్తే వెళ్ళలేదు కనుక ఆ రాణి స్థితిని పోగొట్టుకుంది ఈ భక్తి గర్వం కలిగినటువంటి ఆ పరిశీడు కూడా అహము కలిగిన వాడే తన ప్రార్థనలో అహము చూపించాడు కనుక నీతిమంతుడు కాల ప్రార్థన దేవుడింటికి ఓటేసాడు కనుక సాధువైన టీయు అంటే అహమ లేకపోవటం సాధువైన టీయు మృదువైన టీయు అంటే కోపగించుకోకపోవటం ఏకపత్రిక అంటున్నాడు మాట్లాడడానికి నిదానించు వినడానికి వేగిరిపడు కోపగించుకుంటానికి నిదానించు కోపగించుకోవడానికి నిదానించు కనుక ఈ యొక్క అంతరంగా మరి సౌందర్యమును నువ్వు సంపాదించుకోవాలంటే నీకు అహం ఉండకూడదు కోపం ఉండకూడదు గర్వం ఉండకూడదు నువ్వు తగ్గింపు కలిగి ఉండాలా అతి మనోహరమైన దానభో దేవుడు ఆదాము చేశాడు ఆదాముకి అవ్వనిచ్చాడు ఆదాము అవ్వను చూసినప్పుడు ఆయనకి మనసులో అతి మనోహరంగా ఉందంట వారికి దేవుడు దైవ ఇచ్చాడు వారు ఆ దైవ కళను పోగొట్టుకున్నారు కనుక యేసు ప్రభు రెండో ఆదాముగా వచ్చి ఆయన కలవరి శిలువులో రక్తము కార్చి ఆ రక్తము ద్వారా సంఘమైన మనల్ని కని సంగమైన మనల్ని స్థాపించి ఈనాడు తండ్రి సింహాసనం నుండి ఆయన చూచినప్పుడు భూలోకంలో ఉన్న ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం సంఘములో కుమార్తె సంఘం చూచినప్పుడు ఆయనకు అతి మనోహరముగా ఉంటుంది పౌరుల భక్తుడు కూడా చెప్తున్నాడు మరి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్రోధితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేకు ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యోగమునై ఉన్నవి కనుక మరి దేవునికి ఇచ్చిన కోనుకే మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము అయితే ఆ కోనుకు ఇస్తున్నావు కానీ కోనుక్కన నీవే దేవునికి మనోహరమైన దానివిగా మనోహరమైన వాడుగా ప్రీతికరముగా ఇష్టకరముగా నీవు ఉండాలి దేవుడు మరి ఆకాశములో మహిమ కళ పెట్టాడు ఆకాశమును చూస్తే నక్షత్రాలు చూస్తే సూర్యుడు చంద్రుని చూస్తే ఏం కనబడుతుంది మహిమ కళ కనబడుతుంది కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి అంతరిక్షమైన చేతుని పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ఆకాశములో దేవుని మహిమను వివరిస్తున్నాయి మహిమ కళ కుటానుకూట నక్షత్రాలు వాడికి పేర్లు పెట్టి పిలిచి ప్రయాణాలు చేయిస్తా అందుకే నువ్వు కలిగి చేసిన సూర్యచంద్ర నక్షత్రం ఎదుట మట్టి వంటి మనిషిని తలంచుకోవటానికి వాడు ఏ పాటి వాడని ఆశ్చర్యపోయాడు దావీదు కనుక ఆకాశంలో దేవుని యొక్క మేమకళ మనకు కనబడతా ఉంది ఏ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినం చూద్దాం దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడము అవి ఎంత పైగా ఉన్నవి దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా మైమకళ పెట్టిన మహోన్నతుడు నక్షత్రముల యొక్క గొప్పతనము చూడము దేవుడు భూమి మీద జీవకళ పెట్టాడు జంతువులలో పక్షుల్లో జలచరములలో జీవకళ అంటే అవి బతుకున్నవి అంటే చలిస్తున్నాయంటే జీవిస్తున్నాయంటే దేవుడు వాటిలో జీవకళ పెట్టాడు ఏ గ్రంథం పనిలో గాయము పొదవచనం చూద్దాం జీవరాసుల ప్రాణమును ఆయన వశమున ఉన్నవి కదా జీవరాసుల ప్రాణములు దేవుని వసమలు ఉన్నాయి కోటాను కోట్ల పక్షులు జలచరములు జంతువులు పశువులు క్రూర మృగాలు అటన్నిట్లో జీవకళ పెట్టాడు పెళ్లి కుమార్తెలో దైవ కళ పెట్టాడు ఆ దైవ కళ మరణ మనం సంపాదించుకుందాం ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయం పదైదు వచ్చినాం పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరు ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా కనుక దానియలు సెడ్రక్ మెషక్క బది నలుగురు భక్తులు విశ్వాసులు పెళ్లి కుమార్తె కలిగిన వారు కనుక వారు దేవుడు కోరుకున్న సౌందర్యమును దైవ కళను సంపాదించుకున్నారు అటు ధన్యత దేవుడు మనకు దయచును గాక ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి వాక్యం పలింపు చేయమని పరమగీతం నేర్పుతున్నావు ప్రభావ బిడలు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచమని పెళ్లి కుమారుడికి రాని నేర్చున్నామని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తర్తో దేవుని దీవెనతోడే ఉండును గాక ఆమెన్ బమోన్ తుడమునింహాసనా సీను వే బహిమో నుడముని నీవే సింహాసనా సీను నమునిే మేవు నిశాలకు ధిగిరండి త్రీ మహే నిశాలకు ధిరండి తి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో సేజరిల్లదవు ானா அல்ல ஆனா அக்கந்தனா ஆதனா அல்லப்பேனா அக்கந்தனேவா தேவா நன்லி देवा, देवा ने लशे निशिती आराधना आलापना आवेदना अक्रन्दना